సే అక్కెవరో తెలిసిందే, ఆమె ఫోర్త్ ఇయర్ ఈసీ. ఆమె ఫోటో కూడా చూసామే మేము, అక్క అంటుంది రండి చూసుకుందాం, విత్ ప్రూఫ్లు కూడా ఉన్నాయి అని చెప్పి తెగిచ్చి చెప్పేస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్ పై ఫ్లోర్ ఏదేదో అంటున్నారే, భయం వేస్తుంది. 2 మంత్స్ నుంచి పెడుతున్నారంట, 300 వీడియోలు బయటకొచ్చినాయంట. అక్క ఏమనట్లేదు, దే రెండు వేసి రెండు చూసుకుందాం అంటుంది. అందరు ఏడుతున్నారు, మాకు భయం అవుతుంది, మా ఫోన్లోనే పెట్టారంట, ఏడుపొచ్చేస్తుంది, చచ్చిపోదనిపిస్తుంది బాబు. మేడంకి చెప్తేనేమో అదేంటి, బయటకు వస్తే డ్రగ్స్ కేసులు ఇరికిస్తాము అలా ఇలా మాట్లాడుతున్నారు మేడమ్స్ ఏమో. రవీంద్రబాబు ఏమో చూసి చెప్తాడంటే, వీడియోలు చూసినాక చెప్తాడంటే. నానే టచ్ దాంట్లో పెట్టారంటే, ఏ ఫ్లోర్లో పెట్టారో తెలియదే. ఇప్పుడు 300 వీడియోలు అయితే బయటకు వచ్చినాయని మాత్రం అంటున్నారు సీనియర్స్, ధర్నా చేస్తున్నారు. సీనియర్స్ ఏమో గొడవ పడుతున్నారు, అది మేడం వార్డెన్స్ ఏమో కర్రలు పెట్టుకుని ఎమ్మడి పడుతున్నారే. కానీ సీనియర్స్ చాలా మంది ఏడుస్తున్నారే, 300 వీడియోలు 2 నెలల నుంచి జరుగుతుందంట. ఆ పిల్లేమో పొలిటీషియన్స్ అంట, మరి తెలియట్లా అందుకనే భయపడుతున్నారు ఆయన అడగడానికి. అంటే ఫేక్ న్యూస్ అంటున్నారే, ఫేక్ న్యూస్ చూసి చెప్తాం, ఇంకే మాటలు మాట్లాడు. అవే ప్లీజ్, ఎవరన్నా ఎవరి దగ్గరన్నా వీడియో ఉందో కనుక్కోండి, ఇక్కడ వీడియో వీడియో ప్రూఫ్ చూపిస్తేనే మాకు మిమ్మల్ని పట్టించుకుంటారంటే, లేకపోతే పట్టించుకోరంటే అసలు ఏడుపు వచ్చేస్తుంది మా